నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు విక్టరీ సింబల్ను చూపించే లీడర్. ఆయన అధికారంలో ఉన్నా విపక్షంలో ఉన్నా అదే కాన్ఫిడెన్స్, అంతకు మించిన ఓపిక. పరిస్థితులు అనుకూలించినప్పుడు ఆ పరిస్థితులనే తనకు అనుకూలంగా మలుచుకునే రాజకీయ చాణక్యుడు. చంద్రబాబు అనగానే ఇవన్నీ గుర్తొస్తాయి మనకి. కానీ ఇప్పుడు 23 నుంచి 135 అని ముద్దుగా పిలుచుకోలేము చంద్రబాబును. 23 ఈ నెంబర్కు చంద్రబాబు లైఫ్ మర్చిపోలేని నెంబర్. 2019 ఎన్నికల్లో టీడీపీ గెలిచిన సీట్ల సంఖ్య 23. దీన్ని మరింత పాపులర్ చేసింది వైసీపీ ప్రభుత్వం. అంటే అంతకుముందు వైసీపీ జగన్ను శుక్రవారం పేరుతో టీడీపీ నేతలు సెటైర్ లేశారు, అది వేరే విషయం. నిజానికి అధికారంలో ఉన్న పార్టీ ఒక్కసారిగా 23 సీట్లకు పడిపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? నిజానికి ఇది చంద్రబాబు ఆత్మవిశ్వాసం మీద పడిన అతిపెద్ద దెబ్బ. ఓవైపు పెరుగుతున్న వయసు, మరోవైపు పార్టీ భవిష్యత్తుపై పెరుగుతున్న నీలినీడలు. ఉన్న ఎమ్మెల్యేల్లో కూడా కొందరు వైసీపీ క్యాంపుకు చేరి ప్రతిపక్ష హోదాను కూడా పోగొట్టే ప్రయత్నం చేశారు. ఆఖరికి సొంత కుటుంబంపై కూడా అత్యంత దారుణమైన పర్సనల్గా విమర్శలు చేశారు. రోజు చెప్పుకోలేని విధంగా తిట్టే వైసీపీ మంత్రులు ఒక్క మాటలో చెప్పాలంటే చంద్రబాబు అస్తిత్వం, నమ్మకం, విశ్వాసంపై వరుస దాడులు జరిగాయి. కానీ ఆయన మొండితనం, అలుపెరగని పోరాటం ముందు అవన్నీ తల ఉంచాయి. అందుకే 2024 ఎన్నికల్లో చంద్రబాబుకు అత్యంత చిరస్మరణీయమైన గెలుపు వచ్చింది. కానీ ఏదో ఓవర్నైట్గా ఇదంతా జరగదు కదా. అది విజయమైనా అపజయమైనా చంద్రబాబు కూడా విజయం కోసం చాలా ఓపిక్గా వెయిట్ చేశారు. సహనంతో సిచ్యువేషన్స్ని ఎదుర్కొన్నారు. తనపై పడ్డ రాళ్లను ఒక్కొక్కటిగా మెట్లుగా పేర్చుకున్నారు. వాటిని ఎక్కుతూ ఈరోజు ఈ బంపర్ విక్టరీ సాధించారు. నిజానికి గత 5 ఏళ్లలో ఎదుర్కొన్న అతిపెద్ద కష్టాలు ఏంటో తెలుసా? ఫస్ట్ 2019 ఎన్నికల్లో 23 సీట్లు మాత్రమే గెలవడం, అందులో కూడా కొందరు పార్టీకి గుడ్ బై చెప్పడం. సెకండ్, అసెంబ్లీలో చంద్రబాబుకు జరిగిన అవమానం, ప్రెస్ మీట్లో కన్నీరు పెట్టుకోవడం. థర్డ్, అవినీతి కేసులో అరెస్ట్ అవ్వడం. ఫస్ట్ రెండింటి విషయాల్లో ఇది విధిరాత అనుకున్నారు. బట్ అరెస్ట్ విషయంలో మాత్రం తాను ఎదుర్కొన్న విపత్కర పరిస్థితిని పూర్తిగా అనుకూలంగా మలుచుకున్నారు ఆయన. నిజం చెప్పాలంటే టీడీపీ పరిస్థితి చంద్రబాబు అరెస్టుకు ముందు, అరెస్టుకు తర్వాత అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి చంద్రబాబు ఒక పడి లేచిన కెరటంగా మారారు. అరెస్టుకు ముందు కాస్త మెతగక కనిపించిన చంద్రబాబు ఆ తర్వాత పూర్తి ఫెరోషియస్గా మారారు. మాటలు, చేతలు రెండింటిలో దూకుడు పెంచారు ఆయన. అరెస్టుతో వచ్చిన సానుభూతిని 100% యూటిలైజ్ చేసుకున్నారు ఆయన. కూటమితో మరింత బలం పెంచుకున్నారు. జనసేనాని యాడ్ అవ్వడంతో దానికి మరింత బలం చేకూరింది. జగన్కు వ్యతిరేకంగా ప్రతి చిన్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఆయన సూపర్ సక్సెస్ అయ్యారు. ఎలాగైతే ప్రజల కోసం సూపర్ సిక్స్ ఫార్ములాను రచించారో అలాంటి సూపర్ సిక్స్ ఫార్ములాను చంద్రబాబు కూడా ఫాలో అయ్యారు. సూపర్ సిక్స్ పేరుతో ఎన్నికలకు చాలా ముందుగానే హామీలు ఇచ్చారు ఆయన. తన అరెస్ట్ అప్రజాస్వామికం, కక్షపూరిత చర్య అని ప్రజల్లోకి తీసుకెళ్లారు. సరైన సమయంలో జనసేన బీజేపీతో జతగట్టారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీలకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సీట్ల సర్దుబాటు, అసంతృప్తులను కంట్రోల్ చేయడంలో ఆయన సక్సెస్ అయ్యారు. ఇక 70 ఏళ్ల వయసులో కూడా విరామం, విశ్రాంతి అన్నది లేకుండా సూపర్గా ప్రచారం చేశారు ఆయన. 89 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాల్లో ప్రచారం ఆయనకే చెల్లింది. ఇలా ప్రతి విషయంలో పర్ఫెక్ట్ ప్లానింగ్తో ముందుకెళ్లారు చంద్రబాబు. మరి దానికి రిజల్ట్, విపక్ష నేత నుంచి మళ్ళీ సీఎం కుర్చీ అధిరోహించడం, సీట్ల సంఖ్య 23 నుంచి 135 పెరగడం, మొత్తంగా హారిబుల్ సిచ్యువేషన్స్ను కూడా సక్సెస్గా మలుచుకుంటారన్న పేరును చంద్రబాబు మరొకసారి నిలబెట్టుకున్నారు. 6 నెలలు, జస్ట్ 6 మంత్స్, హీరో నుంచి జీరోకి, అధికారం నుంచి కోలుకోలేని స్థితికి, ఆఖరికి 20 ఏళ్లలో ఏనాడు లేని అత్యంత అవమానకర పరిస్థితిలోకి. ఇది భారత రాష్ట్ర సమితి పరిస్థితి. నిన్న వెలువడిన ఫలితాల్లో బీఆర్ఎస్ గెలిచిన లోక్సభ సీట్ల సంఖ్య 0. ఎస్, నిజంగా గుండు 0. నిజానికి బీఆర్ఎస్ డౌన్ఫాల్ ఎక్స్పెక్ట్ చేసింది. బట్ మరి ఇంత దారుణ పరిస్థితికి కారణాలు ఏంటి? ఈ రిజల్ట్స్ ఎఫెక్ట్ పార్టీ మనుగడపై ఎలాంటి ఎఫెక్ట్ చూపించబోతున్నాయి? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.